వెల్కమ్ టు K9 సాక్షి న్యూస్. నేను శిరీష. దుత్యాల మండల ప్రారంభ సభలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నూతన మండలంగా ఏర్పడిన దుత్యాలలో ప్రభుత్వ వివిధ ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పాలిస్తున్నారని, కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని, ఆయన నాయకత్వాన్ని ఎన్నటికీ మరవకూడదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధువు తీసుకొచ్చారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ని కొనియాడారు. అదేవిధంగా దళిత బంధువే కాకుండా గిరిజన బంధువును కూడా త్వరలో ప్రవేశపెడుతున్నట్టు తెలియజేశారు. గిరిజనుల ఆత్మగౌరవానికి గిరిజన ఎంతో ముఖ్యమని ఆలోచించి గిరిజన భవన్ను నిర్మించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కొడంగల్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఎంపీటీసీ ముని బేగం